యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది వరుస సెలవులు రావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో యాదాద్రి ఆలయ పరిసరాల్లో కోలాహలం కనిపిస్తుంది దీంతో ఉచిత దర్శనానికి దాదాపు రెండు నుంచి మూడు గంటల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట నుండి గంటన్నర సమయం పడుతుంది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది వరుస సెలవులు రావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో యాదాద్రి ఆలయ పరిసరాల్లో కోలాహలం కనిపిస్తోంది దీంతో ఉచిత దర్శనానికి దాదాపు రెండు నుంచి మూడు గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట నుండి గంటన సమయం పడుతోంది